హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అప్పర్ణ. ఈరోజు మనం డాక్టర్ కేర్ హోమియోపతికి వచ్చేసాము. ఇక్కడ మనతో పాటు డాక్టర్ కేర్ హోమియోపతిలోని సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ లోకేశ్వర్ గారు ఉన్నారు. ఆయనతో తలనొప్పి సమస్య గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఏదో ఒకసారి తలనొప్పి వచ్చే ఉంటుంది కదా. మరి అసలు తలనొప్పులు ఎందుకు వస్తాయి? వాటిలో కూడా చాలా రకాలు ఉన్నాయా? మైగ్రేన్ సమస్యతో బాధపడుతుంటే వాటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయా? ఇవన్నిటి గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం లోకేశ్వర్ గారు. తలనొప్పి మనకి చిరాకు వచ్చినా కూడా క్యాజువల్గా వాడుతూ ఉంటాం అన్నమాట. నాకు తలనొప్పిగా ఉంది, విసిగించొద్దు. సో ఇంత క్యాజువల్గా ప్రతి మనిషికి వచ్చే ఒక ఇది ఏంటంటే తలనొప్పి. సో అసలు ఆ తలనొప్పి డేంజరసా? సో తలనొప్పి అనే వాళ్ళు తెలియని వాళ్ళు దాదాపుగా ఎవరు ఉండరు. సో తలనొప్పి ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుందని మనం చూసినట్లయితే దాదాపుగా వరల్డ్ వైడ్ చూసినట్లయితే 60-70% పీపుల్ లోపల, అంటే 60-70% మనం ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా కాన్స్టెంట్గా చూసినట్లయితే ఒక 60-70% పీపుల్ హూవర్ మనం హెడేక్ తోటి బాధపడుతున్న వాళ్ళు మనం ఎక్కువ చూస్తున్నాం. సో ఈ 60-70% ప్రజల లోపల ఎక్కువగా ఈ హెడేక్ అనేది నడి వయసు లోపల కావచ్చు, చిన్నపిల్లల లోపల కావచ్చు, వయసురీత్యా పెద్దవారి లోపల కావచ్చు, వయసుతో సంబంధం లేకుండా ఎవరిలో అయినా కానీ ఒక సర్టెన్ ఏజ్ లోపల ఖచ్చితంగా 60-70% మంది, అంటే ప్రజలు బాధపడే సమస్య లోపల ప్రధానంగా చెప్పుకోవాల్సింది తలనొప్పి. అయితే ఈ తలనొప్పియే కదా ఏమవుతుంది, ఏదో మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుంది అని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో తలనొప్పి అనేది దాని సింప్టమ్స్లో, దాని పేర్లోనే ఉంది తలనొప్పి. అంటే ఒక సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్గా చేయలేకపోవడం, ఒక సబ్జెక్ట్ని ప్రాపర్గా ఫాలో చేయలేకపోవడం, అందరిలో కలిసి ఉన్నప్పటికీ కూడా విపరీతమైనటువంటి నొప్పితో బాధపడుతూ ఉండడం, ప్రాపర్గా ఏ వర్క్ చేయలేకపోవడం అనేది తలనొప్పి లోపల ఎక్కువగా చూసేటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే డాక్టర్ లోకేశ్వర్ గారు, చాలామందికి ఫోర్హెడ్, ఇక్కడంతా తలనొప్పి వస్తుంది. కొంతమందికి ఒక పార్ట్లో, ఒక సైడ్ ఫేస్ దగ్గర, చెవి దగ్గర అంతా నరాలు లాగుతున్నట్టు నొప్పి వస్తుంది. ఇంకొంతమందికి మాడిలో నొప్పి వస్తుంది. సో దేనిని అసలు మనం తలనొప్పిగా కన్సిడర్ చేయాలి, దేనిని మనం సీరియస్గా ఇంకేదైనా ఇబ్బంది వల్ల నొప్పి పుడుతోంది అని అనుకోవాలి? అయితే ఈ తలనొప్పి లోపల మీరు అన్నట్టుగా, అంటే తల లోపల వివిధ భాగం లోపల, అది ఫ్రాంటల్ రీజన్ లోపల కావచ్చు, ఆక్సిపిటల్ రీజన్ లోపల కావచ్చు, టెంపరల్ రీజన్ లోపల కావచ్చు, ఈ విధంగా ఎక్కడైనా కానీ తలనొప్పి అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కొందరిలో మెడభాగం నుండి ముందు వైపు వరకు మొత్తం కూడా షిఫ్టింగ్ టైప్ ఆఫ్ హెడేక్ అని చెప్పి చెప్తుంటాం. ముందు నుండి వెనక్కి, వెనక్కి నుండి ముందుకు, ఒకరికి ఒకవైపు నుండి, కుడి వైపు నుండి ఎడం వైపుకి, ఎడం వైపు నుండి కుడి వైపుకి ఇలా హెడేక్ అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే దీని లోపల ఏది సివియర్, ఏది సివియర్ కాదు, ఎప్పుడు మనం డేంజరస్గా భావించాలి అని అయితే దీన్ని చూసినట్లయితే ఈ హెడేక్, అంటే కామన్గా మనం హెడేక్ అని చెప్పేసి చెప్తుంటాం, బట్ ఈ హెడేక్ లోపల కూడా ఓవర్ 150 టైప్స్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయన్నమాట. సో వినడానికి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, కాకపోతే హెడేక్ లోపల 150 రకాలుగా మనకు హెడేక్స్ అనేవి చూస్తూ ఉంటాం. దీని లోపల ప్రధానంగా ప్రైమరీ టైప్ ఆఫ్ హెడేక్స్ అని, సెకండరీ హెడేక్స్ అని చెప్పేసి రెండు రకాలుగా చూస్తూ ఉంటాం. ప్రైమరీ హెడేక్స్ అనేది యూజువల్గా కామన్గా వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల లోపల కావచ్చు, పెద్దవాళ్ళ లోపల కావచ్చు, నడి వయసు లోపల కావచ్చు, ఎవరిలో అయినా రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ సెకండరీ హెడేక్స్ అని అంటే రిలేటెడ్ టు బ్రెయిన్ ఫంక్షనింగ్ లోపల, బ్రెయిన్ లోపల ట్యూమర్స్ వల్ల కావచ్చు, మెనింజియోమాస్ అని చెప్పి చెప్తున్న మెనింజైటిస్ వల్ల కావచ్చు, బ్రెయిన్కి సంబంధించినటువంటి రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల కావచ్చు, ఈ రకమైనటువంటి సెకండరీ టైప్ ఆఫ్ హెడేక్స్ అనేది వస్తూ ఉంటాయి. దీని లోపల ప్రైమరీ హెడేక్స్ అండ్ సెకండరీ హెడేక్ అనేది రెండు రకాలు చూస్తుంటాం. సెకండరీ టైప్ ఆఫ్ హెడేక్స్ అనేది మోస్ట్ డేంజరస్ దాన్ ప్రైమరీ హెడేక్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఈ ప్రైమరీ హెడేక్స్, సెకండరీ హెడేక్స్ ఏంటి అనేది ఒకసారి మాకు వివరిస్తారా? ఖచ్చితంగా. సో ప్రైమరీ హెడేక్ లోపల చూసినట్లయితే చాలా సింపుల్ ఏంటంటే చిన్నపిల్ల లోపల కావచ్చు, నడి వయసు లోపల కావచ్చు, పెద్దవాళ్ళ లోపల, ముగ్గురులో ఎవరు, అంటే వయసుతో సంబంధం లేకుండా ఏ వయసులో అయినా కానీ ప్రైమరీ హెడేక్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. యూజువల్లీ ఈ ప్రైమరీ హెడేక్స్ లోపల క్లస్టర్ టైప్ ఆఫ్ హెడేక్స్ అనేది చూస్తూ ఉంటాం, దాంతోపాటు టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ అని చెప్పి చెప్తూ ఉంటాం, దాంతోపాటు నిద్రలేమి వల్ల, స్లీప్ డిజార్డర్స్ వల్ల వచ్చేటువంటి హెడేక్ కావచ్చు, అండ్ మైగ్రేన్ ద మోస్ట్ కామనెస్ట్ హెడేక్ అని చెప్పుకోవచ్చు. ప్రైమరీ హెడేక్స్ అనేది కామన్గా చాలామంది లోపల ఎక్కువగా చూసేటువంటి హెడేక్ లోపల ప్రైమరీ హెడేక్స్ అనేది ఎక్కువ చూస్తుంటాం. 90%, అంటే ఎవరిలో అయితే ఈ 100% హెడేక్స్ లోపల ఎక్కువగా చూసేది కూడా ప్రైమరీ హెడేక్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సో 90% ప్రైమరీ హెడేక్స్ ఉంటాయి, ఓన్లీ 10% లోపల సెకండరీ హెడేక్స్ అనేవి ఉంటాయి. సో కంపారేటివ్లీ ప్రైమరీ హెడేక్స్ అండ్ సెకండరీ హెడేక్స్ లోపల ప్రైమరీ హెడేక్స్ అనేది 90% వరకు ఉంటాయి. సో వీటి లోపల ప్రధానంగా ప్రైమరీ హెడేక్స్ లోపల మనం చూసేది ఏంటంటే
క్లస్టర్ టైప్ ఆఫ్ హెడేక్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోతే ట్రైజిమినల్ న్యూరాలజీ అని చెప్పే చెప్తుంటాం. ట్రైజిమినల్ నర్వ్ కంప్రెషన్ వల్ల వచ్చేటువంటి హెడేక్ ట్రైజిమినల్ న్యూరాలజీ అని చెప్పే చెప్తుంటాం. అండ్ నెక్స్ట్ పోతే మైగ్రేన్ హెడేక్, ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ హెడేక్ లోపల మైగ్రేన్ హెడేక్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. దాంతోపాటు టెన్షన్ హెడేక్, టెన్షన్ హెడేక్ అనేది మైగ్రేన్ కంటే కూడా ఎక్కువగా చూసేది టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ స్లీప్లెస్నెస్ వల్ల, స్లీప్ డిజార్డర్స్ వల్ల కూడా హెడేక్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ కొందరి లోపల సెక్షువల్ ఫంక్షన్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల సెక్షువల్ హెడేక్, ప్రైమరీ టైప్ ఆఫ్ సెక్స్ హెడేక్ అని చెప్పేసి చెప్తుంటాం. దీని లోపల ఎప్పుడైతే అంటే చాలామంది చెప్పుకోవడానికి ఈ సిమ్టమ్ చెప్పి చెప్పాలంటే హెడేక్ చెప్పాలంటే కూడా ఒక రకమైనటువంటి ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఈ ప్రైమరీ సెక్స్ టైప్ ఆఫ్ హెడేక్ లోపల ఎప్పుడైతే ఇంటర్కోర్స్ జరుగుతుందో ఆ టైం లోపల హెడేక్ రావడం, అంటే ఒక సామ్ అంటే ఒక వైవాహిక జీవితం లోపల ఒక రకంగా డిస్టర్బెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి టైప్ ఆఫ్ హెడేక్స్ కూడా ఉంటాయి. డాక్టర్ గారు, అయితే మీరు అన్నట్టుగా టెన్షన్ వల్ల కానివ్వండి, నిద్రలేమి వల్ల కానివ్వండి, మరి ఏదైనా స్ట్రెస్ వల్ల వచ్చే హెడేక్ అనేది ఒక పూట ఉండి తగ్గిపోతుంది, కానీ చాలా డిస్కంఫర్ట్, మనం పని చేయలేకుండా మనల్ని ఇబ్బంది పెట్టే హెడేక్ అంటే మైగ్రేన్. సో అసలు మైగ్రేన్ హెడేక్ ఎందువల్ల వస్తుందండి? సో మైగ్రేన్, మైగ్రేన్ అనేది ప్రైమరీ టైప్ ఆఫ్ హెడేక్ లోపల ప్రధానంగా ఎక్కువ మందిలో చూసేటువంటి హెడేక్గా చెప్పుకోవచ్చు. మైగ్రేన్ అని అంటే పార్శ్వపు నొప్పి అని చెప్పి చెప్తూ ఉంటాము. సో ఈ పార్శ్వపు నొప్పి అనేది ఒకవైపు కావచ్చు, రెండు వైపులా కావచ్చు. అంటే చాలామంది లోపల ఏంటంటే ఈ పార్శ్వపు నొప్పి ఒకవైపు ఉంటేనే అది మైగ్రేన్ అని అనుకుంటారు. బట్ ఈ మైగ్రేన్ అనేది బోత్ సైడ్, బోత్ టెంపోరల్ రీజన్ లోపల మనకు ఐలిడ్ మీద ఒక రకమైనటువంటి పెయిన్, ఒక రకమైనటువంటి స్పర్శ, అంటే చాలా స్పష్టంగా చెప్పాలంటే ఏదో కొట్టినట్టుగా అనిపిస్తుంది, సూదులతో కూర్చున్నట్టుగా ఒక రకంగా ఒక హ్యామర్తో కొడితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఒక రకమైనటువంటి హెడేక్ వస్తుంది. ఈ రకమైనటువంటి హెడేక్ని మనము మైగ్రేన్ హెడేక్ లేదా పార్శ్వపు నొప్పి అని చెప్పి చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఈ పార్శ్వపు నొప్పి మెయిన్గా రావడం గల కారణాలు ఏంటి, దీని లోపల ప్యాథోఫిజియలాజికల్గా ఎలాంటి చేంజెస్ వల్ల వస్తాయి అని చూసినట్లయితే, మోస్ట్ ఆఫ్ ద కండిషన్ లోపల హెడేక్స్ అనేది మనకు మన బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ బ్రెయిన్కి సంబంధించినటువంటి రక్త ప్రసరణ, రక్తనాళ లోపల కలిగేటువంటి చేంజెస్ వల్ల ఈ హెడేక్స్ అనేది వస్తుంటాయి. బట్ మెయిన్గా ఈ మైగ్రేన్కి వచ్చేసరికి ఎక్కువగా నర్వస్ సిస్టమ్, న్యూరాన్స్ అనేది ఎక్కువగా ఇంపాక్ట్ అవడం వల్ల, ఎక్సెస్ యాక్టివేషన్ ఆఫ్ న్యూరాన్స్ వల్ల, దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ మీద ఎస్పెషల్లీ సెరిబ్రమ్ మీద ఎక్కువ ప్రెజర్ అనేది లోనైపోయి దానివల్ల హెడేక్ అనేది మొదలవుతూ ఉంటుందన్నమాట. సో ఈ హెడేక్ అనేది ఏమవుతుందంటే న్యూరాన్స్ లోపల కలిగేటువంటి మార్పుల వల్ల కావచ్చు, అండ్ బ్రెయిన్కి రక్త ప్రసరణలో కలిగేటువంటి మార్పుల వల్ల కావచ్చు ఈ మైగ్రేన్ హెడేక్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా మనం ఎక్కువగా ఎవరిలో చూస్తుంటానంటే స్త్రీ పురుషుల లోపల కంపారేటివ్గా మైగ్రేన్ అనేది చూసినట్లయితే ఆడవాళ్ళ లోపల ఎక్కువగా మైగ్రేన్ హెడేక్ అనేది వస్తూ ఉంటుంది మగవారితో కంపేర్ చేస్తే. అంటే ఆడవారి లోపల ఒక 60-70% మైగ్రేన్ హెడేక్ వస్తే ఓన్లీ 10-15% మగవాళ్ళ లోపల ఎక్కువ చూస్తూ ఉంటాను అన్నమాట. అయితే దీనికి కారణాలు అంటే ఆడవాళ్ళలో జరిగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, ప్రతిరోజు జరిగే హార్మోనల్ మార్పులు అని అనుకోవచ్చండి? ఖచ్చితంగా. సో ఇక్కడ మెయిన్గా ఈ మైగ్రేన్ హెడేక్ లోపల ఏం జరుగుతుందంటే ఆడవాళ్ళ లోపల ఎందుకు అనంటే హార్మోనల్ చేంజెస్ కావచ్చు, అండ్ స్ట్రెస్ లెవెల్స్ వల్ల కావచ్చు, యాంగ్జైటీ లెవెల్స్ వల్ల కావచ్చు, స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల కావచ్చు ఈ ప్రాబ్లం అనేది కంపేర్ టు మగవాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆడవాళ్ళ లోపల ఎక్కువగా ఉంటాయి. సో హార్మోనల్ చేంజెస్ అనేది ఎక్కువగా ఆడవాళ్ళ లోపల చూస్తుంటాయి కాబట్టి ఆ చేంజెస్తో పాటుగా ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఆడవాళ్ళ లోపల ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ డ్యూరింగ్ మెన్సెస్ టైం లోపల కావచ్చు, అండ్ డ్యూరింగ్ మెన్సెస్ టైం లోపల కావచ్చు ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. అయితే డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు కూడా, మామూలుగా ఒక 15 ఇయర్స్ బ్యాక్ చిన్న పిల్లల్లో తలనొప్పి అనేది చాలా రేర్గా గమనించే ఇదన్నమాట, కానీ ఇప్పుడు చూస్తే చిన్న చిన్న పిల్లలు కూడా నాకు హెడేక్ అని అనేస్తున్నారు. అదే నిజంగానే పిల్లల్లో కూడా ఇలాంటి హెడేక్స్ వస్తుంటే దానికి కారణాలు ఏమై ఉంటాయి? అయితే చిన్నపిల్లల లోపల ఎస్పెషల్లీ చిన్నపిల్లల లోపల హెడేక్ అనేది నవేడేస్ మీరు అన్నట్టుగా కామన్గా చూస్తున్నాము. అంటే వాళ్ళు కామన్గా పేరెంట్స్ ఏం థింక్ చేస్తారంటే ఏదో చిన్నపిల్లలు కదా స్కూల్ నుండి స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక హెడేక్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారని చెప్పేసి చెప్తుంటారు. బట్ ఇక్కడ చిన్నపిల్లల లోపల కూడా హెడేక్ రావడానికి ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ హెడేక్ చిన్నపిల్లలు చూసినట్లయితే కోల్డ్ వల్ల వచ్చేది కావచ్చు, సైనస్ వల్ల కావచ్చు ఈ హెడేక్ అనేది ఎక్కువ చూస్తుంటాం. చిన్నపిల్లల లోపల ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్ లోపల ఎక్కువ చూసేది ఏంటంటే కోల్డ్ ఇండ్యూస్డ్ హెడేక్ అని చెప్పేసి చెప్తుంటారు. కోల్డ్ అంటే రన్నింగ్ నోస్ కావచ్చు, లేకపోతే సైనస్ ప్రాబ్లం వల్ల కావచ్చు, ఏదైనా ఫీవర్, రికరెంట్గా ఫీవర్స్ వల్ల
కావచ్చు ఈ హెడేక్ అనేది కామన్ గా రావడానికి అవకాశం ఉంటుంది అట్లా అని చెప్పేసి పిల్లల లోపల ఎక్కువగా హెడేక్ వస్తుందంటే ఓన్లీ 9 టు 10% పీపుల్ చిన్న పిల్లల లోపల మాత్రం ఓన్లీ 9 టు 10% మాత్రమే మనం ఈ హెడేక్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం అది కూడా ఓన్లీ సైనస్ రిలేటెడ్ గా అండ్ కోల్డ్ రిలేటెడ్ గా ఫీవర్ వల్ల రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మైగ్రేన్స్ కి చిన్న పిల్లల్లో వచ్చే తలనొప్పులకి సంబంధం లేదు మోస్ట్ ఆఫ్ ద కండిషన్ లోపల మైగ్రేన్ అనేది చిన్నపిల్ల లోపల ఎక్కువ చూడము బట్ అడల్ట్ స్టేజ్ కి వచ్చేసరికి అది పెద్దవాళ్ళ లోపల కావచ్చు ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట ఓకే సో అయితే డాక్టర్ గారు మామూలుగా తలనొప్పి వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళాం ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసేసుకుంటూ ఉంటాం తలనొప్పికి సంబంధించిన 2-3 టాబ్లెట్స్ ఉంటాయి అవి వాడుతూ ఉంటాం సో మైగ్రేన్ వచ్చినప్పుడు ఇలాంటి టాబ్లెట్స్ వాడి నాకు కూడా కొన్ని కొన్నిసార్లు తగ్గదు కొంతమందికి సౌండ్ వింటే నొప్పి ఎక్కువ అవుతుంది కొంతమంది లైట్ చూడలేరు అసలు ఏ పని కూడా చేయలేరు అలాంటి వాళ్ళు ఇలా హెడేక్ టాబ్లెట్ వేసుకొని అప్పటి వరకు రెస్ట్ తీసుకోవటం మంచిదేనా డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా ఇలా మేనేజ్ చేయటం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా అండి అయితే చాలామంది లోపల చేసేటువంటి పొరపాటు ఏంటంటే హెడేక్ వచ్చిందంటే ఏదో టెంపరరీగా పెయిన్ రిలీఫ్ కోసం తలనొప్పి తగ్గడానికి ఏదో ఒక మెడిసిన్ తీసుకోవడం టెంపరరీ పెయిన్ కిల్లర్ తీసుకోవడం దానివల్ల పెయిన్ తగ్గింది కదా అని చెప్పేసి భావిస్తుంటారు బట్ మైగ్రేన్ కండిషన్ లోపల ఎస్పెషల్లీ మైగ్రేన్ కావచ్చు ఈ కండిషన్ లోపల హెడేక్ అనేది మామూలుగా కొన్ని నిమిషాల నుండి కొన్ని గంటల వ్యవధి కొన్ని సందర్భాల లోపల రోజులు 2 లేదా 3 రోజులు కూడా కంటిన్యూగా హెడేక్ రావడం అనేది మైగ్రేన్ లోపల ఎక్కువ చూస్తుంటాం మైగ్రేన్ లోపల ప్రధానంగా చూసేటువంటి లక్షణాల లోపల ఎప్పుడు దాన్ని మైగ్రేన్ అని భావించాలి అని చూసినట్లయితే దీని లోపల హెడేక్ అనేది కామన్ తలనొప్పి అనేది కామన్గా వస్తుంటుంది దాంతోపాటు తల మొత్తం కూడా తిప్పేసినట్టుగా ఉండడం తల మొత్తం కూడా గిడ్డినెస్ అని చెప్పేసి చెప్తుంటాం గిడ్డినెస్ రావడం కావచ్చు ఒకవైపు తలనొప్పి రావడం కావచ్చు దాంతోపాటు కడుపులో మొత్తం తిప్పేసినట్టుగా ఉండడం వామిటింగ్ సెన్సేషన్ నాజియా సెన్సేషన్ అని చెప్పేసి చెప్తుంటాం సో ఈ నాజియేటింగ్ సెన్సేషన్ కావచ్చు కొన్ని సందర్భాల లోపల వాంతి కూడా అవ్వడం అనేది ప్రధానంగా మైగ్రేన్ కండిషన్ లోపల చూస్తుంటాం ఓన్లీ హెడేక్ అంటే హెడేక్ లోపల ఇన్ని రకాలు 150 రకాలు ఉన్నా కానీ ఓన్లీ హెడేక్ లోపల వామిటింగ్స్ కావచ్చు కడుపులో తిప్పేసినట్టుగా ఉండడం కావచ్చు ఆయాసం కావచ్చు ఇవన్నీ కూడా ఓన్లీ మైగ్రేన్ టైప్ ఆఫ్ హెడేక్ లోపల చూస్తుంటాం అయితే ఈ సందర్భాల లోపల కొంతమంది ఏం చేస్తుంటారంటే పెయిన్ తగ్గడానికి వామిటింగ్ వచ్చినప్పుడు వామిటింగ్స్ అనేది తగ్గడానికి కొన్ని రకాల మెడిసిన్స్ వాడడం మళ్ళీ వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్కి వెళ్తూ ఉంటారు బట్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ తీవ్రత అనేది మైగ్రేన్ తీవ్రత అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఈ మైగ్రేన్ వచ్చినప్పుడు అది మైగ్రేనా మరి ఏదైనా సెకండరీ టైప్ ఆఫ్ హెడేక్స్ వల్ల వస్తుందనేది చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందన్నమాట సో దానికి అంటే మనకి తలనొప్పిని డయాగ్నోస్ చేయడానికి కూడా టెస్టులు ఉంటాయా అండి యా ఖచ్చితంగా అండి ఇప్పుడు ఉన్నటువంటి డెవలప్డ్ ఇన్వెస్టిగేషన్స్ లోపల భాగంగా హెడేక్ కూడా తీవ్రత హెడేక్ తీవ్రత అనేది పెరిగిపోతుంది మళ్ళీ మళ్ళీ వస్తుంది అని అంటే అది ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకోవడానికి అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా మనం ఈ హెడేక్ కాజ్ ఏంటి స్పెసిఫిక్గా దేనివల్ల వస్తుందని కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ప్రధానంగా మనం హెడేక్ అనేది రికరెంట్గా అంటే యూజువల్లీ హెడేక్ వస్తుంది పోతుంది టెంపరీగా తగ్గుతుంది అని అనుకుంటే దాన్ని ఏదో చిన్నపాటి మెడిసిన్స్ తీసుకున్నప్పుడు తగ్గిందనంటే నెగ్లెక్ట్ చేయొచ్చు బట్ రికరెంట్గా మళ్ళీ మళ్ళీ వస్తుంది ఎవ్రీ 1 అవర్కి ఒకసారి వస్తుంది ఎవ్రీ వారం లోపల 2 సార్లు వస్తుంది వారానికి ఒక 10 సార్లు వస్తుంది అని అనుకున్నప్పుడు అది దేనివల్ల వస్తుందని ప్రాపర్ డయాగ్నోస్ అని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ ఇన్వెస్టిగేషన్స్లో భాగంగా సిటీ స్కాన్ ద్వారా అంటే సిటీ బ్రెయిన్ ద్వారా బ్రెయిన్ లోపల స్ట్రక్చరల్గా ఏమైనా చేంజెస్ ఉన్నాయా అండ్ బ్లడ్ బ్రెయిన్కి సంబంధించిన రక్త ప్రసరణ లోపల ఎలాంటి వ్యత్యాసాలు ఉన్నాయని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఎంఆర్ఐ బ్రెయిన్ చేయడం వల్ల బ్రెయిన్ లోపల ఫంక్షనింగ్ ఏమైంది అంటే ఫంక్షనల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అండ్ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ లోపల భాగంగా కొన్ని రకాల కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకు ఈ హెడేక్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది సో వాటికి రిలేటెడ్గా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ హార్మోనల్ చేంజెస్ ఏ విధంగా హార్మోనల్ ఎగ్జామినేషన్ వల్ల హార్మోనల్ చేంజెస్ ఉన్నాయా లేదంటే బ్రెయిన్ లోపల ట్యూమర్స్ ఏమైనా ఫామ్ అయ్యాయా బ్లడ్ సర్క్యులేషన్ లోపల ఎలాంటి మార్పులు ఉన్నాయి వీటన్నిటి కూడా గుర్తించుకొని ప్రాపర్ వేలో మనం ట్రీట్మెంట్ అందించినట్లయితే ఈ హెడేక్ని పూర్తి స్థాయిలో అధిగమించడానికి అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు ముఖ్యంగా డయాగ్నైజ్ చేసిన తర్వాత హోమియోపతి దగ్గరికి వస్తే కనుక హోమియోపతిలో నార్మల్ తలనొప్పులకి ఎటువంటి పద్ధతిలో మీరు తగ్గించగలుగుతారు అలాగే మైగ్రేన్ లాంటి తలనొప్పులు రికరెంట్గా వచ్చే తలనొప్పులకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు సో ఈ ప్రైమరీ హెడేక్స్ కావచ్చు సెకండరీ హెడేక్స్ కావచ్చు అంటే హెడేక్ అనగానే చాలామంది ఏం చేస్తుంటారంటే పెయిన్ కిల్లర్ తీసుకోవడం పెయిన్ టెంపరీగా తగ్గించుకోవడం అనేది చూస్తుంటాం బట్ ఈ విధంగా రికరెంట్గా పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల వాటి వల్ల కొన్ని రకాలైనటువంటి కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి లైక్ అసిడిటీ కావచ్చు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల లోపల కిడ్నీ ఫంక్షనింగ్ లోపల కూడా
కిడ్నీ యొక్క పనితీరు కూడా తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. బట్ హోమియోపతికి వచ్చేసరికి హోమియోలో ఎలాంటి దుష్ప్రభావం లేకుండా హోమియో మెడిసిన్స్ ద్వారా టెంపరరీగా హెడేక్ని తగ్గించుకుంటూ అండ్ ప్రైమరీ కాజ్ ఏముంది హెడేక్ అంటే హెడేక్ వస్తుంది అని అంటే రికరెంట్గా హెడేక్ వస్తుందంటే ఒక ఖచ్చితమైనటువంటి కారణం అనేది ఉంటుంది. సో ఈ కారణం ఏంటి అనేది వెతుకుతూ దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అందిస్తూ దాంతోపాటు టెంపరరీగా రిలీఫ్ ఇవ్వడానికి కూడా హోమియోలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉందన్నమాట. వేరాజ్ మైగ్రేన్ హెడేక్ వచ్చేసరికి మైగ్రేన్ హెడేక్ లోపల స్టేజెస్ ఉంటాయన్నమాట. 4 స్టేజెస్ లోపల మనకు ప్రోడ్రోమ్ ఫేజ్ అని చెప్పి చెప్తుంటాం, దాంతోపాటు ఆరా ఫేజ్ అని చెప్పి చెప్తుంటాం, దాంతోపాటు అటాక్ ఫేజ్ అని చెప్పి చెప్తుంటాం అండ్ పోస్ట్ డ్రోమ్ ఫేజ్ అని చెప్పి చెప్తుంటాం. అంటే ఇలా 4 స్టేజెస్ లోపల వాటిలో ఉన్నటువంటి సిమ్టమ్స్ అంటే ఈ 4 దశల లోపల మొదటి దశకు వచ్చేసరికి ఏమవుతుందంటే హెడేక్ వచ్చే కంటే ముందు ఉన్నటువంటి ఫేజ్ని మనం ప్రోడ్రోమ్ ఫేజ్ అని చెప్పి చెప్తుంటాం. ఈ స్టేజ్ లోపల మనకేమవుతుందంటే ఒక శరీరం మొత్తం కూడా నీరసంగా అనిపిస్తూ ఉండడం, శరీరంలో ఉన్నటువంటి నీరు మొత్తం బయటికి వెళ్ళిపోయినట్టుగా అండ్ యూరిన్ అనేది ఫ్రీక్వెంట్గా రావడం, దాంతోపాటు అంటే ఈ హెడేక్ మైగ్రేన్ హెడేక్ వచ్చే కంటే 1 లేదా 2 రోజుల ముందు ఈ సిమ్టమ్స్ అనేది డెవలప్ అవుతుంటాయి. అండ్ దాంతోపాటు కాన్స్టిపేషన్ ఇబ్బంది, మలబద్ధకంగా ఉండడం ఇవన్నీ కూడా చూస్తుంటాం. అండ్ ఆరా ఫేజ్కి వచ్చేసరికి ఆరా అనేది ఎంత సివియర్గా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆరా ఫేజ్కి వచ్చేసరికి పెయిన్ అనేది స్టార్ట్ అవ్డం కొందరు లోపల ఆరా ఫేజ్ లోపల స్టార్ట్ అవుతుంది. దీని లోపల ఏమిటంటే ఫోటో సెన్సిటివిటీ అంటే లైట్కి చాలా సెన్సిటివ్గా ఉండడం, అంటే డైరెక్ట్గా సన్లైట్ కావచ్చు ఇంట్లో ఉన్నటువంటి లైట్ని కానీ చూడడానికి చాలా సెన్సిటివ్గా అయిపోవడం అనేది ఆరా ఫేజ్ లోపల చూస్తుంటాం. దాంతోపాటు తల మొత్తం కూడా తిరిగినట్టుగా ఉండడం, దాంతోపాటు ఏ చిన్న వస్తువు కానీ డబుల్ విజన్ అని చెప్పి చెప్తుంటాం, ఒకే వస్తువు 2 రకాలుగా కనిపిస్తూ ఉండడం అనేది ఆరా ఫేజ్ లోపల చూస్తుంటాం. దాంతోపాటు నెక్స్ట్ అటాక్ ఫేజ్కి వచ్చేసరికి అది 4 మినిట్స్ టు 72 అవర్స్ వరకు కూడా కంటిన్యూగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మైగ్రేన్ లోపల కొన్ని నిమిషాల నుండి కొన్ని రోజుల వరకు కూడా కంటిన్యూగా హెడేక్, దాంతోపాటు వామిటింగ్ సెన్సేషన్, దాంతోపాటు వామిటింగ్ అయిపోవడం అనేది మైగ్రేన్ హెడేక్ లోపల చూస్తుంటాం. సో ఈ మైగ్రేన్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత మైగ్రేన్ అయిపోయిన తర్వాత ఆరా ఫేజ్ అయిపోయింది, తర్వాత అటాక్ ఫేజ్ అయిపోయింది, పోస్ట్ డ్రోమ్ అంటే ఈ హెడేక్ వచ్చిపోయిన తర్వాత కూడా ఒక రకమైనటువంటి డిప్రెషన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు చాలామంది పేషెంట్స్ లోపల. అంటే చాలా శరీరం మొత్తం కూడా నిస్సత్తువుగా అయిపోవడం, ఏ చిన్న పని కూడా చేయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండడం అనేది పోస్ట్ డ్రోమ్ అంటే ఈ హెడేక్ ఫేజ్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఉండేటువంటి సిమ్టమ్స్. సో ఇలాంటి హెడేక్ ఒకసారి నెలలో ఒకసారి వస్తేనే దాన్ని భరించడం చాలా తీవ్రంగా ఉంటుందనంటే మైగ్రేన్ లోపల రికరెంట్ మైగ్రేన్ హెడేక్స్ అనేది చాలామంది లోపల చూస్తుంటాం. మైల్డ్, మోడరేట్, సివియర్ వివిధ స్టేజెస్ వైజ్గా ఉంటుంది. సో సివియర్గా ఉన్నప్పుడు రికరెంట్స్ అనేది ఈ ఆరా ఫేజ్ అనేది రికరెంట్గా ఉంటుంది. సో అలాంటి వారి లోపల ఏంటంటే రికరెంట్ పెయిన్ కిల్లర్ తీసుకుంటూ చాలామంది లోపల పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల పెయిన్ కిల్లర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. బట్ ఎస్పెషల్లీ హోమియోపతి వైద్యానికి వచ్చేసరికి ఈ హోమియోపతి వైద్య విధానం లోపల ఎస్పెషల్లీ డాక్టర్ కేర్ హోమియోపతి లోపల మైగ్రేన్ హెడేక్కి ఉన్నటువంటి స్టేజెస్ వైజ్గా ఏ స్టేజ్ లోపల ఎలా ఉన్నాయి, సిమ్టమ్స్ ఏమున్నాయి అనేది పూర్తి స్థాయిలో మనం గమనిస్తూ అండ్ మైగ్రేన్ వస్తుందంటే ఒక స్పెసిఫిక్ కారణం కూడా ఉంటుంది. హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుందా, లేకపోతే స్ట్రెస్ వల్ల వస్తుందా, యాంగ్జైటీ వల్ల వస్తుందా, నిద్రలేమి వల్ల వస్తుందా, కాజ్ ఏంటనే గుర్తించుకుంటూ ఆ కాజ్ని రిమూవ్ చేస్తూ కంప్లీట్గా యాజ్ ఎ హోల్గా కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ద్వారా, అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ద్వారా మెడిసిన్స్ అనేవి అందించడం వల్ల ఈ మైగ్రేన్ హెడేక్ అనేది రికరెంట్గా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సార్ చాలా చక్కగా వివరించి చెప్పారు మైగ్రేన్లో కూడా ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఎలా ఉంటుంది అనేసి. అయితే కొంతమందికి ముఖ్యంగా మీరు అన్నట్టుగా పోస్ట్ అండ్ ప్రీ ఇవి కూడా ఉంటాయి కదండి సిమ్టమ్స్ అనేవి. సో అలా ఉండి ఎవరైతే కాన్స్టెంట్గా ఒక నెలలో 2-3 సార్లు ఈ తలనొప్పులతో బాధపడుతున్నారో వాళ్ళు కనుక ఈ తలనొప్పిని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎటువంటి ప్రమాదాలు ఉంటాయి, అంటే ఆ ఏదైనా బ్రెయిన్లో ఉండే న్యూరాలజికల్ సిస్టమ్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా. సో ఈ హెడేక్ అనేది దాదాపుగా రికరెంట్గా వస్తుంది, మళ్ళీ మళ్ళీగా వస్తున్నాయి, నెలలో 2 సార్లు 3 సార్లు కూడా వస్తుంది అని అనుకుంటే మనం మిస్గైడ్ అయిపోతుంటాం. చాలామంది కూడా చేసే మిస్టేక్ ఏంటంటే అది ప్రైమరీ టైప్ ఆఫ్ హెడేకా, సెకండరీ టైప్ ఆఫ్ హెడేకా అనేది చూసుకోకుండా నార్మల్ హెడేకే కదా, ఏదో పెయిన్ కిల్లర్ తీసుకుంటే తగ్గిపోతుందిలే అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. బట్ అవి ప్రైమరీ టైప్ ఆఫ్ హెడేక్స్ అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంటే మైగ్రేన్ కావచ్చు, క్లస్టర్ హెడేక్ కావచ్చు, టెన్షన్ హెడేక్ కావచ్చు, ఇలాంటి హెడేక్ అయితే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు. వేరాజ్ అవి ఒకవేళ సెకండరీ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చినటువంటి సెకండరీ టైప్ ఆఫ్ హెడేక్స్ అయితే వాటి వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ కావచ్చు, బ్రెయిన్ రక్త సరఫరా అంటే బ్లడ్ వెజల్స్ లోపల క్లాట్స్ ఏర్పడడం వల్ల కావచ్చు,
వాటి వల్ల వచ్చినటువంటి హెడేక్స్ అయితే కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ హెడేక్ వచ్చినప్పుడు అదే రకమైనటువంటి హెడేక్ అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేసుకున్న తర్వాత ప్రాపర్ వేలో ట్రీట్మెంట్ అందిస్తే హెడేక్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కూడా నివారించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సార్, ఇంకో కామన్ టైప్ ఆఫ్ హెడేక్ ఉన్నది ఏంటంటే కంటి సమస్యలకి మనకి సైట్ పెరిగినా కూడా హెడేక్ వస్తూ ఉంటుంది, దానిని మనం ఎలా అప్రోచ్ అవ్వాలండి? సో ఈ కంటి సమస్యల ద్వారా వచ్చేటువంటి హెడేక్ లోపల భాగంగా చూసినట్లయితే క్లస్టర్ టైప్ ఆఫ్ హెడేక్ అని మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం. ఇది ఒక ప్రైమరీ టైప్ ఆఫ్ హెడేక్ అని చెప్పేసి చెప్తుంటాం. ఇది ఈక్వల్ టు మనకు విజన్ అనేది మందగించినప్పుడు, అంటే విజన్ లోపల మార్పు చేంజెస్ వల్ల వచ్చినప్పుడు వచ్చే రకమైనటువంటి హెడేక్ ఏ విధంగా ఉంటుందో ఈ క్లస్టర్ హెడేక్ కూడా అదేవిధంగా ఉంటుంది. ఒకవేళ విజన్ పరంగా దాంతోపాటు క్లస్టర్ హెడేక్ ఇంక్లూడ్ అయి ఉంటే వాటికి రిలేటెడ్గా మెడిసిన్స్ అని అందించినట్లయితే ఆ ప్రాబ్లం కూడా రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సార్, చాలా చక్కగా తలనొప్పి గురించి అంతా వివరించి చెప్పారండి. అండ్ ఫైనలీ, కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత ఎక్కువ మందికి నిద్రలేమి వల్ల కూడా ఈ హెడేక్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దానికి చాలామంది మన అలోపతిలోని స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఆల్టర్నేటివ్ మెడిసిన్ మన డాక్టర్ కేర్ హోమియోపతిలో ఏమైనా ఉందా? ఖచ్చితంగా. సో ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల ఏజ్ 60 అనే కాదు, కొన్ని రకాల డిప్రెషన్, కొన్ని రకాలైనటువంటి యాంగ్జైటీ, కొన్ని రకాలైనటువంటి న్యూరోలాజికల్ డిజార్డర్స్, వాటి వల్ల కూడా డిస్టర్బ్డ్ స్లీప్ వల్ల కూడా హెడేక్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భ లోపల యాంటీ డిప్రెషన్స్ వాడినప్పటికీ కూడా నిద్ర అనేది రాక హెడేక్ అనేది చాలామంది లోపల కూడా చూస్తూ ఉంటాం. కొన్ని రకాలైనటువంటి అంటే ఈ నిద్రలేమి వల్ల, ఈ హెడేక్ వల్ల కొన్ని లోపల సూసైడల్ థాట్స్ కూడా డెవలప్ అవుతుంటాయి. అంటే ఈ హెడేకే కదా కామన్గా వచ్చేటువంటి ప్రాబ్లం కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇలాంటి నిద్రలేమి వల్ల కావచ్చు, యాంగ్జైటీ వల్ల కావచ్చు, డిప్రెషన్ వల్ల కావచ్చు, వాటి వల్ల హెడేక్ వచ్చినా కానీ వాటన్నిటి కూడా అధిగమించడానికి కూడా హోమియోలో చాలా చక్కటి వైద్యం అనేది అందుబాటులో ఉందన్నమాట. సో ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చేటువంటి హెడేక్ ఏ విధంగా ఉంటుందంటే నిద్ర పడుకుందామని పడుకున్నప్పటికీ కూడా నిద్ర అనేది రాకపోవడం, దాదాపుగా ఒక ఈ హెడేక్ అంటే ఎగ్జాక్ట్లీ మనం పడుకున్నప్పుడే హెడేక్ అనేది స్టార్ట్ అయిపోయి దాదాపు ఒక 15 to 30 minutes వరకు కూడా హెడేక్ అనేది కంటిన్యూగా రావడం అనేది చాలామంది పేషెంట్ లోపల కూడా డిస్టర్బ్ స్లీప్ వల్ల వచ్చేటువంటి హెడేక్ లోపల ఎక్కువ చూస్తుంటాం. సో ఆ పడుకునే ముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది మనం పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటికి రిలేటెడ్గా మెడిసిన్స్ అనేది అందించినట్లయితే డిస్టర్బ్డ్ స్లీప్ వల్ల వచ్చేటువంటి కావచ్చు, డిప్రెషన్ వల్ల వచ్చేటువంటి కావచ్చు, యాంగ్జైటీ వల్ల వచ్చే హెడేక్లు కావచ్చు, వీటన్నిటి కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సార్, చాలా చక్కగా తలనొప్పి గురించి వివరించి చెప్పారండి. అండ్ అలాగే ఒక చిన్న ఇదేంటంటే ఫుడ్ అండ్ అలాగే కొన్ని కొన్నిసార్లు మనకి తలనొప్పి వస్తే తల మీద వేడి కాపడం పెట్టుకుంటాం, లేదంటే చల్లటి హ్యాండ్ కర్చీఫ్ తడిపి వేసుకుంటూ ఉంటాం. ఇలాంటి వాటి వల్ల, అంటే టెంపరీగా చేసే వీటి వల్ల అండ్ అలాగే ఫుడ్ వల్ల తలనొప్పి మీద ఎఫెక్ట్ పడుతుందా? ఫుడ్ పరంగా ప్రికాషన్స్ అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల హెడేక్ వస్తుందని అనుకుంటే, ఎస్పెషల్లీ కెఫెన్ మిక్స్డ్ డైట్ అనేది, అంటే కెఫిన్ కలిపినటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసినటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా హెడేక్, ఎస్పెషల్లీ మైగ్రేన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మైగ్రేన్ సమస్య ఉన్నవాళ్ళు ఎవరైతే ప్రిజర్వేటివ్ ఫుడ్స్ అంటే ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి ఐటమ్స్ కావచ్చు వాటిని తీసుకోకూడదు. ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసినటువంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఎవరైతే మగవాళ్ళ లోపల మైగ్రేన్ హెడేక్ ఉందంటే వాళ్ళ లోపల స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, వాటిని పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే రెగ్యులర్గా వాకింగ్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల కూడా ఈ మైగ్రేన్ హెడేక్ అనేది తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కొన్ని జీవనశైలి లోపల మార్పులు చేసుకోవడం వల్ల కూడా ఈ ప్రైమరీ హెడేక్స్ కావచ్చు, సెకండరీ హెడేక్స్ కావచ్చు కొంతవరకు అధిగమించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సార్, చాలా చక్కగా తెలియజేశారు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. Thank you.